మైక్. పులివెందుల ఎమ్మెల్యే ములాఖత్తులు అని జైలు దగ్గరికి వెళ్తూ నేను చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నా అంటూ పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చేద్దామంటావు? నేను ఏం చేద్దారంటానన్నా? అదే నేను చెప్పేది కాదు. ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలని, రాజకీయ ముసుగులో కరుడుగట్టిన నేరస్తులు వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసి, ఆ లూటీ చేసిన డబ్బులతో ఎక్కడికక్కడ బ్రైవింగ్ ఇచ్చేసి వ్యవస్థలకే ఒక ఛాలెంజ్గా తయారైపోయారు. అది ఒక సమస్య ఉంది నాకు ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థలో 5 ఏళ్ళు సంపాదించిన డబ్బులు ఉంది, ఏ వ్యవస్థలైనా కొనే శక్తి ఉంది, ఆ వ్యవస్థను కొనే పరిస్థితికి వస్తారు. అందుకే మార్నింగ్ కూడా బ్యాంకర్స్ అని చెప్పాను, 200-500 రూపాయలు రద్దు చేయండి, క్యాష్లెస్ విలేజెస్ ఉండేట్టుగా ఎక్కడ చూసినా డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేయండి మీరు అని చెప్పాం. అవన్నీ ఏంటి మనం చెప్పేట లాంగ్ టర్మ్లో ఒక వాల్యూ బేస్డ్ ఇవన్నీ, కానీ ఇప్పుడు ఎట్లా ఫేస్ చేయాలి? ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఎన్ని నడిచినా, ఎన్ని బెదిరింపులు చేసినా ఐఎమ్ వెరీ క్లియర్, ఎవ్వరు కూడా నేరస్తులు తప్పించుకోలేరు, అవినీతి పరులు తప్పించుకోలేరు. ఎక్కడా విక్టిమైజేషన్ ఉండదు ఈ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో ఒకటే ఉంటుంది, ఫర్మ్గా ఉంటుంది గవర్నమెంట్, ఎవరికి భయపడదు, సిస్టమేటిక్గా ఉంటాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు రాజకీయ ముసుగులో బెదిరించాలన్నా ఆ బెదిరింపులకు ప్రభుత్వం భయపడదు. సార్, ముఖ్యంగా కరెంటు బిల్లులు చూపించి సంక్షేమ పథకాల్లో కూడా కోత విధించారు గడిచిన 5 ఏళ్ల కాలంలో. అంటే 500 రూపాయల కంటే బిల్లు ఎక్కువ వస్తే అర్హుడు కూడా ఆ లబ్ధి చేకూరిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతా ఉన్నారు? వాట్ ఐఎమ్ సేయింగ్, అల్టిమేట్గా నేను ఎప్పుడు చెప్తాను, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం మళ్ళా అభివృద్ధికి సంక్షేమానికి రెండుకి ఖర్చు పెట్టి సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇప్పుడు అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి. ఇంబ్యాలెన్స్ అయిపోయిన దాన్ని బ్యాలెన్స్ ఎట్ట చేయాలి, ప్రజలు ఎట్ట అర్థం చేసుకోవాలి? మొన్న మేము హామీ ఇచ్చాం, హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేసాం, 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం, 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం, కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం, బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవత దృక్పథం చేయాలి. నిర్ణయం చేసాం మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం, ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు, లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమంటే, జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్నీ వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం, ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్లబండి ఉంటే ఎడ్లబండికి, నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి చెప్పండి, ఈయన కూడా పోమనండి, వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దలబండి కట్టుకొని తీసుకుపోమండి ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరడ్డా పడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి ఉంటే వింత పశువులు, పశువులు కూడా ఉండవు మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. సార్, 129,000 కోట్ల అప్పు ఉంటే రావాల్సిన 52,000 కోట్ల వరకు ఉన్నాయన్నారు కదా, అట్లాంటి వాటిని రికవరీ చేయడానికి ఏమన్నా చేయాలి? అది కూడా గవర్నమెంటే ఇవ్వాలి, మళ్ళా ఎక్కడ నుంచి కాదు, దానికి కూడా గవర్నమెంట్ లింక్, మళ్ళా ఎక్కడికి వచ్చింది లింక్? గవర్నమెంట్కే వచ్చింది, అది కూడా ఇవ్వకుండా చేసేసాడు. మళ్ళా వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు, వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసుకున్నాడు బ్రూవరీస్ కార్పొరేషన్కి. వాట్ డూ సే? మీరు ఎవరు అతన్ని చీకొట్టడం లేదు, నువ్వు ఎట్ట చేస్తావు, నువ్వు ఎట్టి నేను చేస్తా చేయకుండా ఉన్నాను, ఎందుకంటే నాకు బాధ్యత అది, ఐ విల్ డూ ఇట్. సార్, తెలంగాణ నుంచి రావాల్సిన 7,000 కోట్లు బ్యాలెన్స్ ఎలాగో ఉంది, దాన్ని ఏమైనా మొన్న చర్చకు వచ్చిందా సార్? వీటి విషయాల్లో పెట్టాం కదా కమిటీ, నువ్వు కూడా మెంబర్గా ఉంటావు ఎట్టి కమిటీలో? కాదు, అది కూడా చూడాలి. ఇచ్చారా? లోకల్ బాడీస్ నుంచి ఎప్పటికప్పుడు పవర్ కట్ చేశారు, ఇది డబ్బులు కట్ చేశారు ఫైనాన్స్ కమిషన్ నుంచి, అవి మీకు వచ్చాయా లేకుంటే గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయా? పార్ట్ వచ్చాయన్నాడు, అది చూడలేక ఇప్పుడు.
సార్ ఇప్పుడు లెక్కలు చూడాలంటే ప్రజెంట్ సిఏజీ కూడా లాభం లేదు, కొత్త సిఏజీ ఏర్పాటు చేయాలి ఇప్పుడు. సార్ ద నంబర్స్ యూ హ్యావ్ షోన్ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ రెడ్ మార్క్ ఐ బిలీవ్, సో విల్ యూ బీ సెటింగ్ అప్ అ కమిటీ టు హ్యాండిల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద న్యూ పాలసీ? కమిటీ వాట్ కమిటీ? సార్ కమిటీ టు లుక్ ఆఫ్టర్ ద డెఫిసిట్ నంబర్స్ విచ్ యూ హ్యావ్ షోన్ టు అస్. నో దట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఆల్ దీస్ థింగ్స్ పబ్లిక్ హ్యాస్ టు థింక్ అండ్ దాన్ని కమిటీకి ఇచ్చినా కమిటీ ఏం చేయగలుగుతారనేది కూడా ఇంపార్టెంట్. విల్ టేక్ ఆల్ ఒపీనియన్స్ ఇఫ్ నెసెసరీ. ఎక్స్పర్ట్ కమిటీ కూడా ఇఫ్ పాసిబుల్ విల్ హ్యావ్ ఎక్స్పర్ట్ కమిటీ వ్యూ కూడా. విల్ వర్క్ ఇట్ అవుట్ వేరియస్ ఆప్షన్స్. సో విల్ యూ డిలీట్ దోస్ ట్రూ అప్ చార్జెస్ అండ్ ఎలక్షన్ దోస్ ట్రూ అప్ ది ఎక్సెసివ్ చార్జెస్ దట్ హీ లివైడ్? విల్ యూ డిలీట్ దోస్ చార్జెస్, దోస్ ట్రూ అప్ చార్జెస్ ఇన్ ది ఎలక్షన్ ఇన్ ది కరెంట్ పవర్ బిల్స్? నో, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ యూ డూ దట్ ఫర్దర్ గేట్ ఎక్కడికి పోతుందో తెలియదు కదా. ఇప్పుడు అప్పులే అంత ఉంటే రేపు కొనలేకపోతే, కోల్ కొనలేకపోతే మళ్ళీ ఎక్కడికి పోతాం? ఫవర్ ఇవ్వలేము. ఇది ఒక విషియస్ సర్కిల్లో ఉన్నాం. ఈ విషియస్ సర్కిల్ నన్ను అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ హౌ టు కమ్ అవుట్ అనేది కొంచెం టైం పడుతుంది. వీల్ థింక్ ఓవర్ ఆల్. అల్టిమేట్గా కన్జ్యూమర్కి మెరుగైన సేవలు అందించాలి, దానికోసం వర్కౌట్ చేశాం. లాస్ట్ టైం ఏం చేశారు? ఇష్టానుసారంగా చేసి 19 వరకు మేము చేసిన పనులు ఉపయోగించుకొని 24-23కి వచ్చే కొద్దికి పవర్ కట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఐ డోంట్ వాంట్ టు గో టు పవర్ కట్స్ అగైన్. క్వాలిటీ పవర్ ఇవ్వాలి, కాస్ట్ ఎఫెక్టివ్ ఇవ్వాలి, ఏమేం మార్గాలను చూసుకోవాలి. వన్ ఇస్ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్, ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. సో విల్ ది స్టేట్ గవర్నమెంట్ లాంచ్ ఎ క్యాంపెయిన్ ఫర్ కామన్ పీపుల్ టు అడాప్ట్ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్? ఎవ్రీథింగ్ విల్ డూ వాట్ ఆల్ పాసిబుల్, ఎవ్రీథింగ్. ఒకవేళ అందరూ రూఫ్ టాప్కి వెళ్ళిపోయి అందరూ పవర్ వాళ్ళే మేము జనరేట్ చేసుకుంటామంటే కామన్ మ్యాన్కి ఇవ్వాల్సి కూడా ఉంది మళ్ళీ. అది కూడా ఒక ఇవన్నీ కూడా ఏంటంటే హైబ్రిడ్ మోడల్లో వెళ్ళాలి. ఎవ్రీథింగ్ మేము ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటాం. అదే సమయంలో ఆరోపణలు చేస్తారా, కమిటీలు వేస్తారా, ఎన్క్వైరీలు వేసేస్తారా, ఎవరు ఇన్వెస్ట్మెంట్ ల్యాన్ కూడా చేసేస్తారా మీరంటే దానికి సమాధానం లేదు. కాదు, ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉందని ఎవడు రావాలంటే భయపడుతున్నారు. మేము అందుకే పదే పదే చెప్తున్నా, ఆ భూతాన్ని రాబోయే రోజుల్లో శాశ్వతంగా భూములనే పెడతాం, సమాధి కట్టేస్తాం, భూతాన్ని రాజకీయ సమాధి కడతాం అని చెప్తున్నాం. అలాంటి చెప్పినప్పుడు మీరు కూడా ఇమీడియట్గా ఎన్క్వైరీ వేసేస్తారా లేకుంటే ఇంకోటి చేసేస్తారంటే ఎవరు రారు రాష్ట్రానికి. మనం ఒక పద్ధతి ఉంది, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒక పక్క చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఒక పక్క మనం ఉన్నాం. అందుకే అమరావతిని ఏం చేశాడు, ఒక అగ్రిమెంట్ చేశాం అమరావతిలో. అగ్రిమెంట్ ఏంటి? రైతులు, సిఆర్డీఏ రాజధాని ఇద్దరు కలిసి, సిఆర్డీఏ కలిసి ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వచ్చారు. మేము భూమి ఇస్తాం, తిరిగి మాకు మీరు ఇవ్వాలని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఆ అగ్రిమెంట్ చెల్లదు, నేను 3 పెడతానని పెట్టాడు. ఏమైంది? సుప్రీంకోర్టుకు పోయాడు, 5 అయిపోయింది, 3 రాజధానులు రాలేదు, ఉండే రాజధాని పోయింది.